ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. బరువు తగ్గాలి, ఫిట్గా ఉండాలి, నా దగ్గర యోగా క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కోసము నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. టైమింగ్స్ కూడా చెప్తున్నాను. 1.5 అవర్ సెషన్ ఉంటుంది, నో హాలిడే, కంప్లీట్ మంత్ అంతా క్లాసెస్ ఉంటాయి. మీరు చాలా చోట్ల వినుంటారు కదా, మండే టు ఫ్రైడే 1 అవర్ లేదా 45 మినిట్స్. ఈ కాన్సెప్ట్లో మనకు ల్యాకింగ్ ఎక్కడొస్తుంది అంటే, మండే టు ఫ్రైడే అన్నారనుకోండి, మీరు ఏదన్నా వర్క్ ఉండి, లేదంటే ఫెస్టివల్స్ కానీ బయటికి వెళ్లాల్సి ఉండి కానీ, లేదంటే అన్ఈజీగా ఉండి ఒకరోజు మధ్యలో హాలిడే పెట్టారనుకోండి, లేదా 2 రోజులు పెట్టారనుకోండి, మొత్తం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు వారంలో? ఇంకా జస్ట్ 3 డేస్, 2 డేస్, ఆ ప్రాక్టీస్ సరిపోతుందా? బరువు తగ్గాలనుకుంటే సరిపోతుందా? ఫిట్గా ఉండాలంటే సరిపోతుందా? మనం చూస్తూ ఉంటాం, సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చాలా స్లిమ్గా అంత ఫిట్గా ఉన్నారు అంటే వారంలో 1 డే 2 డే 3 డే ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటారా? భోజనం ఎలా అయితే ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తామో, ప్రాక్టీస్ యోగ సాధన కూడా అంతే. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎనర్జెటిక్గా ఫిట్గా ఉండగలుగుతాం. మిగతా 2 రోజులు వదిలేస్తే బాడీ దానికి అలవాటు అయిపోతుంది. మండే మళ్ళీ క్లాస్కి రావాలి అంటే అసలు మాట వింటుందా? వినదు కదా. సో నో హాలిడే థీమ్ నాది ఎప్పుడైనా సరే మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్న మంచి గుడ్ హ్యాబిట్ అనుకుంటాను నేను. అది నా జీవితాన్ని మార్చేసిన ఒక మంచి అలవాటు. అది ప్రతిరోజు చేయాల్సిన సాధన యోగా. మీరు కూడా నాతో పాటు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి ది బెస్ట్ రిజల్ట్ కావాలనుకుంటే కాల్ చేసేసేయండి. సీక్వెన్సెస్ రూపంలో నేను చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాను, బరువు తగ్గడంలో థై ఫ్యాట్ కనుక తగ్గింది అంటే సగం బరువు తగ్గిపోయినంత ఫీలింగ్ ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటాం, కింద కూర్చుంటే టపాటప్ప పైకి లేవగలుగుతాం కదా. సో థై ఫ్యాట్ని తగ్గించే సింపుల్గా ఉండి సీక్వెన్సెస్ రూపంలో చేయగలిగే ప్రాక్టీసెస్ని నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వలేకపోయారనుకోండి, ఈ వీడియో ఒకటి థై ఫ్యాట్ కోసం. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసేయండి, అసలు ఎంత బాగా మీకు రిజల్ట్ వస్తుందో తెలుసా? లేదా ఎఫర్ట్ చేయగలుగుతాను అనుకుంటే చక్కగా నాతో పాటు ప్రాక్టీస్కి వచ్చేసేయండి. అసలు ఒకసారి ప్రాక్టీస్లోకి వచ్చి చూడండి, మీకు అసలు లైఫ్లో ఎన్ని మ్యాజిక్స్ జరుగుతాయో, ఎంత ఫిట్గా ఉంటామో. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉన్నామనుకోండి ఏదైనా చేయగలుగుతాం, ఎలాంటి పనినైనా సరే ఛాలెంజింగ్గా యాక్సెప్ట్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు ఈ ఛాలెంజ్కి యాక్సెప్టెన్సీ వచ్చేసేయండి. కమాన్ చూడండి, 3 ఫీట్ గ్యాప్ తీసుకుంటాను, హ్యాండ్ షోల్డర్ లెవెల్, టేక్ ఎ లాంగ్ బ్రీత్, రైట్ ఫుట్ రైట్ సైడ్, మెల్లగా ఫస్ట్ జస్ట్ వార్మప్ లాగా చేయిస్తాను చూడండి. జస్ట్ నీని పుష్ చేసి తీసుకుందాం బ్యాక్, రిలాక్సింగ్గా సింపుల్గా. యా, ఇక్కడ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ యోగా. ఎక్సర్సైజ్ ఏమవుతుంది, మనకు జస్ట్ వార్మప్ లాగా చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఆసనా స్థితిలో ఉండగలుగుతామో అప్పుడు మనకు చక్కగా ఇంకా ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మజిల్ స్టామినా పెరగడానికి, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంకా రిలాక్సింగ్గా బాడీ మొత్తం స్ట్రెచ్ అవ్వాలంటే ఆసన ఈజ్ ద బెస్ట్ వన్. ఎప్పుడు కూడా యోగా అంటే ఏంటి, ఆసనాలు కలయికే కదా, ప్రాణాయామ, ఆసన, ధ్యాన ఇవన్నీ కలిపితేనే కదా. ఇందులో ఒక పార్ట్ ఆసన. ఈ ఆసనాలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సీక్వెన్స్కి వెళ్తామా, చూడండి, రైట్ సైడ్ చేసాం కదా, లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ ఇలానే చేయాలి అనుకుంటారు కదా, నో నో, వసంతలక్ష్మి సీక్వెన్సెసే డిఫరెన్స్గా ఉంటాయి. తొందరగా రిజల్ట్ రావడానికి చాలా డిఫరెంట్ సీక్వెన్సెస్. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం ఇలా చూడండి, సైడ్కి ఇప్పుడు ఈ థై స్ట్రెచ్ వస్తుంది, సైడ్ మజిల్ స్ట్రెచ్ వస్తుంది. చాలా అసలు ప్రాక్టీస్ చేస్తుంటేనే అర్థమైపోతుంది, నేను తొందరలో చాలా హెల్దీగా ఫిట్గా తయారవబోతున్నాను, నా ఫ్యాట్ లాస్ అంతా ఈజీగా జరిగిపోతుంది, నేను వెయిట్ తగ్గడంతో పాటుగా చాలా ఎనర్జెటిక్గా ఉంటాను అని మనం చేసే ప్రాక్టీసెస్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా కొన్ని సెకండ్లు అలా ఉండండి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఇంకొక సీక్వెన్స్ మారుస్తాను చూడండి. ఇంతకుముందు నీ మీద పెట్టామా హ్యాండ్, ఇప్పుడు కింద తీసుకుందాం పైకి. ఎంతసేపు ఉండగలుగుతారో, థై ఫ్యాట్ మీద ఎంత స్ట్రెచ్ వస్తూ ఉంటుందో తెలుసా మీకు? ఆ స్ట్రెచెస్ చూస్తూ ఉంటేనే అర్థం అవ్వాలి నేను చాలా ఈజీగా బరువు తగ్గిపోతాను అని. తర్వాత మెల్లగా సేమ్ సైడ్కి, 2 4 6 8 10 12 14 15 ఇన్హేల్ సెంటర్,
వచ్చేసేయండి. దీంతోనే డిఫరెంట్ డిఫరెంట్ సీక్వెన్సెస్ ఇంకా చాలా చేయొచ్చు. మీకు తెలుసా, నాకు కొంతమంది యోగా టీచర్స్ కాల్ చేస్తూ ఉంటారు, కాల్ చేసి చెప్తూ ఉంటారు మీరు చూపించే సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగుంటాయండి, మేము కూడా మా స్టూడెంట్స్కి మా క్లాసెస్లో చెప్తూ ఉన్నాము అని చెప్పి. నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో, ఎందుకంటే మనకు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుందన్నమాట. ఆ ఐడెంటిటీతోనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇంతకుముందు చేసినట్టు ఇటు సైడ్ కూడా ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. ఈ తర్వాత సైడ్కి, ఇటు సైడ్ కూడా మ్యాక్సిమం. స్టార్టింగ్లో మీకు ఇంతవరకే వచ్చిందనుకోండి, నో ప్రాబ్లం. మెల్లగా ఎంత కావాలంటే అంత బెండింగ్స్ వచ్చేస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. చేసి చేసి మనకు చాలా ఈజీ అయిపోతుంది. ప్రాక్టీస్ మొత్తము నీ మీద హ్యాండ్ పెట్టడం ఒక సీక్వెన్స్, హ్యాండ్ కింద పెట్టడం ఒక సీక్వెన్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా మనకు కంప్లీట్నెస్ని ఇస్తుంది మన ప్రాక్టీస్కి, మన డేకి కూడా. చూడండి, ఇన్ని ప్రాక్టీసెస్, ఇన్ని వెరైటీస్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత థై ఫ్యాట్ మీద తగ్గదు అనే ఆలోచన ఎక్కడైనా ఉంటుందా? పక్కా తగ్గిపోద్ది అన్న ఆలోచనే కదా. చూడండి, రిలాక్సింగ్గా నేను ఆసన చేస్తూ చక్కగా మాట్లాడుతున్నాను అంటే ఆసనాన్ని ఎంజాయ్ చేస్తున్నాను కదా. మీరు కూడా రిలాక్సింగ్గా ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్. థైస్ మీద ఎంత చక్కగా స్ట్రెచ్ వచ్చింది తెలుసా? థైస్, సైడ్స్ చాలా ఇంత ఎంతో ఎనర్జెటిక్గా ఉన్నా ఈ సీక్వెన్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? నాతో పాటు ప్రాక్టీస్ చేయాలని అనిపిస్తోంది కదా. లైవ్ క్లాసెస్లో నాతో పాటు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈరోజే కాల్ చేయండి. ఫిట్గా, హెల్దీగా, స్లిమ్గా ఉండడానికి నమస్తే.